हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागत इवाल्टी वीडियो लो पुदीना राइस अलागे टमाटा राइस नी एला तयार चेसुकोवालो चूद्दामु सिंपल गा रेंडु लंच बॉक्स रेसिपीस अंडी इवी मॉर्निंग अडावडी लेकुंडा पिल्लल कोसम मनमु तोंदरगा प्रिपेर चेसुकोगलिगिन पुदीना राइस अलागे टमाटा राइस नी पदे पद निमिषाल्लो चेसि पेट्टेयोच्चु पिल्लल कोसम मंची टेस्ट तो మరి లేట్ చేయకుండా ఈ రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి ఇది పొడి పొడిగా ఉడికించుకోవడం ఎలా అంటే రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం salt వేసి ఉడికించుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది నేను ఈ రైస్ బాస్మతి రైస్ వాడుతున్నానండి మీరు మామూలు రైస్ నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కుప్పిడి పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీ పిల్లల కారం తినే దాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి చూసి ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే నాలుగు ఐదు ఎల్లుల్లిపాయ రెమ్మలు కొంచెం కల్లుప్పుని యాడ్ చేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ నైనా యాడ్ చేసుకోండి 1 టీ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసి మనకి ఈ ఆయిల్ నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి నేను అన్ని ఇలా కలిపి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఎండు మిరపకాయని ఇలా ముక్కల్లా తుంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పప్పులన్నీ మంచి లైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కల్లా కట్ చేసిన చిన్న ఆనియన్ ని ఒకటి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆనియన్ కూడా పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి మనకి ఇలా ఈ ఆనియన్ పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్న పుదీనా పేస్ట్ ని మొత్తం యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఈ పుదీనా పేస్ట్ ని కూడా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చిటికిడంతా పసుపును కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపి మూత పెట్టి పుదీనాను కూడా మనకి పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము పుదీనా పచ్చి వాసన అంతా పోయి మనకి నీటిగా మగ్గిందండి ఇలా 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మనకి పుదీనాలో ఉండే పచ్చి వాసన అంతా పోతుంది ఇలా మరొకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి మనకి ఇలా పుదీనా అనేది ఇలా డ్రైగా తయారైంది పుదీనా పేస్ట్ అంతా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ రైస్ వేసి కలుపుకునేటప్పుడు మంటని కొంచెం హైలో పెట్టి కలుపుకుంటే మనకి రైస్ అంతా వేడవి అదంతా రైస్ కి నీటిగా పట్టి పుదీనా పేస్ట్ మనకి మంచి కమ్మని ఫ్లేవర్ వస్తుందండి అలాగే మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది ఇలా మొత్తం అంతా రైస్ కు పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకి salt తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి salt పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి రైస్ ఉడికించుకొని ఉంటే మనకి పదే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్ కి ఇట్లానే క్విక్ గా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము అదే pan లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆయిల్ మనకు కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చనగపప్పు అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక ఎండు మిరపకాయని ఇలా చిన్న ముక్కల్లా తుంచి యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి
జీడిపప్పులతో పాటు అన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ని కూడా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి మనకి ఇలా మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాల్ని ఇలా సన్న పీసెస్ లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటా మగ్గడం కోసం కొంచెం salt ని యాడ్ చేసి మొత్తం అంతా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 2 నిమిషస్ తర్వాత మూత తీసి చూద్దాము టమాటా అంతా మనకి ఇలా మగ్గింది కదా మనకి మొత్తం అంతా ఇలా టమాటా మగ్గిన తర్వాత 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ కారం కారం చూసి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చేసాం అలాగే ఎండుమిరపకాయని కూడా యాడ్ చేసాము పిల్లలు తక్కువ తింటారు కదా దాన్ని పట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం టమాటాకు పట్టేలాగా నీటిగా కలుపుకోవాలి మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకొని ఇలా రైస్ ని మనం ముందుగానే పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి నేను అలా ఉడికించి పెట్టుకున్నాను ఈ రైస్ ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ని టమాటాలోకి యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి రైస్ కంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని salt ని కొద్దిగా యాడ్ చేసుకొని ఫైనల్ గా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం రైస్ అంతా వేడవాలండి అలా అవడం కోసం మనం మంటని హై లో పెట్టుకొని మొత్తం రైస్ అంతా కలుపుకోవాలి రైస్ అనేది అన్ని మెతుకులు వేడవాలండి ఆ టమాటా ఫ్లేవర్ అంతా రైస్ లోకి వెళ్లి మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా త్వరగా చేసుకోవచ్చు మీ పిల్లల కోసం లంచ్ బాక్స్ లోకి వారంకి ఒకసారి పుదీనా రైస్ ఒకసారి టమాటా రైస్ ని చేసి పెట్టేసుకోవచ్చండి పదే 10 నిమిషాల్లో అయిపోతుంది మంచి టేస్ట్ తో ఇలా రైస్ లు చేసి పెట్టామంటే పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే మరి మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా లంచ్ బాక్స్ లు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।